ఈరోజు అద్భుతంగా ఈ సాగే ప్రస్థానంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చూస్తా ఉన్నాం, ఎన్నో అవరోధాలు. చాలా తమాషా అనిపిస్తుంది, పెద్ద జోక్. నిన్నగాక మొన్న నాగార్జున సాగర్లో ఎన్నిక జరిగింది. ఎన్నిక అంటే ఏ పార్టీ అయినా సభలు సమావేశాలు పెట్టడం, ఆ నాయకులు పోయి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మిత్రులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసనమండలి చైర్మన్గా ఉన్నారు. నేనే వారిని వద్దని చెప్పిన. వారు అక్కడ మాజీ ఎంపీగా పనిచేసినారు, వారు పలుకుబడి ఉంది. వారు పోయి ప్రచారం చేస్తే కొంత లాభం అవుతుంది పార్టీకి, కానీ ఒక నిబద్ధత ఉన్న వాళ్ళం కాబట్టి వారిని నేనే వద్దని చెప్పిన. కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే, నాగార్జున సాగర్లో కేసీఆర్ సభ పెట్టదని హైకోర్టులో కేసేస్తారండి. ఇదేం దిక్కుమాలిన వ్యవస్థ? ఎవరైనా సరే రావచ్చు, సభ పెట్టుకోవచ్చు అని చెప్పాలి, కానీ డెమోక్రసీలో కేసీఆర్ సభ పెట్టద్దు అని హైకోర్టులో కేసు, ఇదా రాజకీయం? ఇప్పుడు జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలు కేసీఆర్ సభ పెట్టకుండా చేయాలి, ఇదేం దిక్కుమాలిన రాజకీయం? భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి, గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళు తమ పరిధిని దాటుతూ ఉన్నారు. ఎస్, ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా, ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షునిగా ఈ దేశంలో పనిచేస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఒక ముఖ్యమంత్రిగా భారత ఎన్నికల సంఘానికి నేను సలహా ఇస్తా ఉన్నా, మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి, మీ గౌరవాన్ని తీసుకోకండి, ఇది మీ గౌరవం కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నాను.